నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. పండగల సీజన్ కదండి, పైగా దివాళీ కూడా వచ్చేసింది. మనం ఎప్పుడు గులాబ్ జాములు చేసుకుంటాం కదండి, ఈసారి మనం కాలా జాములు ట్రై చేద్దాం. మామూలుగా మధ్యలో డ్రై ఫ్రూట్స్ స్టఫ్ చేసి చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా గులాబ్ జామ్ మిక్స్ ఇందులో వేసుకుందామండి. నేను ఎంటీఆర్ వాడుతున్నాను, మీరు ఏ కంపెనీ అయినా వాడచ్చు. నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి ఎంటీఆర్. కొంచెం అంతా సోడా ఉప్పు వేసుకుందాము, వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వంట సోడా అండి, కొంచెం వేసాను. అది వేస్తే ఏంటంటే బాగా మెత్తగా జ్యూసీ జ్యూసీగా బాగా వస్తాయి ఈ కాలా జామ్స్, అందుకోసం నేను కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలిపేసుకుందాం మొత్తం. ఉండలు లేకుండా ఇలాగా బాగా కలిపేసుకుందాం. ఇదండి ఇలా కలిపేసుకుందాము. వాటర్ కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలండి, లేకపోతే జోరు అయిపోతే కొన్ని మళ్ళీ ఇబ్బంది. ఇప్పుడు మనం ప్లేట్ పెట్టి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం జీరా కాసుకునే దానికి ఒక గిన్నె తీసుకుందాం. ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు వేసుకుందాం పంచదార. వేసాను. ఇదే గ్లాస్ తోటి 3 గ్లాసులు వాటర్ వేసుకుందామండి. ఈ గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని మనం జీరా కాసుకుందామండి. పచ్చదార అంతా బాగా కరిగిపోయి జీరా అవ్వాలి, ఇప్పటి వరకు కాసుకుందాం. షుగర్ అంతా కరిగిపోయిందండి, ఇంకాసేపు బాగా తెల్లనిద్దాము. ఇవి 3 గ్లాసులు అంటే 1/2 కేజీ అండి, 1/2 కేజీ పౌడర్ వేసుకున్నాం కాబట్టి 1/2 కేజీ షుగర్ సరిపోతుంది. జీరా బాగా ఉడికిపోతుందండి, ఇంకా కొంచెం ఉడకనిద్దాం. కొంచెం ఎట్లా అంటే స్టిక్కీగా వస్తే బాగుంటుంది. జీరా బాగా ఉడికిపోయిందండి,
చూసారు కదా, ఇలా స్టిక్కీగా వస్తే సరిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు మనం ఇలాచి పౌడర్ వేసుకుందామండి. కొద్దిగా స్టవ్ ఆపేసి ఒక ప్లేట్ పెట్టి పెట్టుకుందామండి చల్లారిపోకుండా. ఇప్పుడు మనం జాములు తయారు చేసుకుందాం. చూసారు కదండి ఇలా అయిపోతుంది. మనం 15 నిమిషాలు పక్కన పెట్టాం కదండి, ఇలా అయిపోతుంది. ఇప్పుడు మనం దీనిలోంచి కొంచెం పక్కకు తీసుకుందాం. పక్కకు తీసుకుందామండి. దీనిలో కొంచెం అంతా షుగర్ పౌడర్ వేసుకుందాం, ఎందుకంటే ఈ లోపల కూడా తీయగా ఉండాలి కదండి. దానికోసం కొన్ని డ్రై ఫ్రూట్స్, ఇవి కాజు, పిస్తా, బాదం అండి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్నవి. కొంచెమంతా ఫుడ్ కలర్ వేసుకుందాం. ఇది మొత్తం ఇలాగా బాగా కలిపేసుకుందాం. స్టఫింగ్ తయారైపోయిందండి. ఇది లోపల మనం కట్ చేసుకుని తినేటప్పుడు కాస్త కలర్ చేంజ్ ఉంటే బాగుంటుందని కొంచెం ఫుడ్ కలర్ వేసాను. ఇది ఆప్షనల్, మీరు అవసరం అనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. మొత్తం కలిపేసుకున్నాను. వీటిని చిన్న చిన్న కొంచెం నెయ్యి అద్దుకొని ఇట్లా కొంచెం నెయ్యి పూసుకొని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుందాము. ఇలాగ అన్నీ చేసేసుకుందామండి. అన్నీ చేసి పక్కకు పెట్టుకుందాం. ఈ షేప్లో అన్ని చిన్న చిన్నగా చేసి పెట్టుకుందామండి, బాల్స్ లాగా. ఇదండి ఇలా అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి, పగుళ్ళు లేకుండా. అన్ని పగుళ్ళు లేకుండా రావాలి. ఇప్పుడు మనం ఈ పిండిదంతా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకున్నామండి. ఎక్కడ పగుళ్ళు అనేది రావద్దండి. పగుళ్ళు వస్తే ఏంటంటే ఆయిల్ వేసినప్పుడు పగిలిపోతాయి. ఇలా వెడల్పుగా చేసేసుకొని ఆ స్టఫింగ్ని మధ్యలో పెట్టి బాగా కవర్ చేసేద్దాము. అన్నీ ఇలా చేసుకోవాలండి. ఇలా స్టఫ్ చేసేసి ఇలా చేసేసుకోవాలండి. సైజ్ అనేది మన ఇష్టం అండి, మనం ఎంత ఇష్టం ఎంత సైజ్ అయినా చేసుకోవచ్చు. ఎక్కడ ఓపెన్ లేకుండా ఇలా కవర్ చేసేసేయండి.
అంతేనండి. ఇలా అన్ని తయారు చేసేసుకోవాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకుందామండి. ఇలాగా అన్నీ లోపల స్టఫ్ చేసేసి అన్నీ చుట్టు పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైపోయిందండి. ఇవి మనం సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి చిన్న మంట మీద. వేసిన వెమ్మటనే తిరగ తెప్పొద్దు. అన్ని వైపులా ఇలా కాల్చుకోవాలి తిప్పుతూ. ఇవి కొద్దిగా ఇలాగ కలర్ మారాలండి. కొంచెం డార్క్ కలర్గా వేగాక తీసేసుకుందాం. ఇదా కలర్ మారేసి మనం ఈ వేడిగా ఉన్న జీరాలో వేసేసుకుందాం. మనం ఈ వేడి జీరాలు అన్నీ వేసేసుకుందామండి కాలినవన్నీ. ఇంతేనండి, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే కాలా జాములు తయారైపోయాయండి. లోపల కట్ చేస్తే ప్రతి స్పూన్కి డ్రై ఫ్రూట్స్ వస్తూ ఉంటాయండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు మామూలుగా డ్రై ఫ్రూట్స్ తినరు కదండి, ఇలా చేసి పెడితే పిల్లలు చాలా బాగా తినేస్తారండి, జాములు అన్నీ అయిపించేస్తారండి. ఫెస్టివల్ సీజన్కి మీరు కూడా కాలా జాములు తయారు చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి.